నమస్కారం గురుగారు మనకు నవరాత్రుల సమయంలో భవానీ దీక్షలని భవానీ మాలలు అని చెప్పి వేస్తూ ఉంటారు కదా మామూలుగా మాలలు అంటే ఎక్కువ శాతం వింటుంటాం నలభై ఒక్క రోజులు అని చెప్పి కానీ ఇప్పుడు ఇది నవరాత్రులు తొమ్మిది రోజులే కదా ఈ మాల నియమాలు ఇవన్నీ తొమ్మిది రోజులే పాటించాలా ఈ మాల తొమ్మిది రోజులే వేసుకోవాలా ఏంటి అసలు ఓవరాల్గా ఈ దీక్షలు మాలల గురించి తెలియజేయండి తప్పుడు నర్మ దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడితే చాలా కాంట్రవర్సీ అవుతుంది బుద్ధి జ్ఞానం లేకుండా అన్నం కాకుండా అనవసరమైన పదార్థాలు తినే వాళ్ళందరూ కూడా ఇష్టమొచ్చినట్టు వచ్చినట్టు కామెంట్స్ చేస్తారు ఎందువల్లనంటే అసలు ఆ భవాని దీక్ష అనేటువంటిదే లేదు భవాని మాల అనేటువంటిదే చందోబద్ధంలో శాస్త్రంలో లేదు మరి ఇది పుట్టించారు ఎన్ని సంవత్సరాలుగా వస్తుంది ఇది ఓ పదిహేను ఇరవై ముప్పై ఏళ్ళ అనుకోండి పుట్టించారు లేదా అసలు ఈ దీక్షా విధానంలో అయ్యప్ప దీక్షే ఓ నలభై నలభై ఏళ్ళ క్రితం నలభై ఐదు ఏళ్ల క్రితం బయటకు వచ్చింది బాగా అంతకు ముందు నర్మగర్భంగా ఉండేటువంటి విధానం అదొక దీక్ష ఉంది అది ఇట్లా లేదు అది ఉన్నటువంటి విధానం వేరు ట్రాక్ మార్చి చేస్తున్న విధానం వేరు ఆ నలభై రోజుల దీక్ష అనేటువంటిది ఒక మూల కూర్చుంటే భార్య పిల్లలు ఎవరితో సంబంధం లేకుండా వీళ్ళు కూర్చొని కలసం పెట్టుకుని వ్యవహారం చేసుకోవాలి నలభై రోజు దీక్షిస్తూ మొదటి రోజు గుండు కొట్టించుకోవాలి గుండా మరి ఏమనుకుంటున్నారండి అంటే పాపాలను వదిలేసుకోవటం మనకు యొక్క కేశ సౌందర్యం ఎంతైతే ఉంటుందో అంత పాపాలు మనకు ఉన్నట్టే శుభ్రంగా గుండు కొట్టించుకోవాలి గుండు చేసుకోవాలి ఆ నలభై రోజులు సబ్బు వాడకూడదు షాంపూ వాడకూడదు కొబ్బరి నూనె వాడకూడదు ఏది అద్దం కూడా చూసుకోకూడదు భస్మధారణ చేసుకోవటం అలా కూర్చోవాలి ఓకే ఇది అంటే అన్ని విషయాల్ని స్వస్తి పెట్టి అక్కడ కూర్చోవాలి నువ్వు అది కాస్త క్రమేపీ 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 ఏమైపోయిందండి ఇంట్లోనే బిఠం పెట్టేస్తున్నారు భార్య అన్నం ఉండి పెడుతుంది ఇట్లా జరిగిపోతున్నాయి భార్యనే వేసుకుంది ఇక రకరకాలుగా అది భ్రష్టత్వం చెందిందా లేదా రకరకాలుగా భ్రష్ంది అందులోంచి కొన్ని కొన్ని పుట్టుకుంటూ వస్తున్నాయి శివమాల అని చెప్పి గణపతి మా గణపతి నవరాత్రి వస్తే గణపతి అని చెప్పి పుట్టిస్తున్నారు దీనికి ఎక్కడన్నా ప్రమాణం ఉందా ఎక్కడ ఎలాంటి ప్రమాణము లేదా లేదు భవానీ అంటే విజయవాళ్ళు చూస్తూ ఉంటాం మేము విజయవాడ ఉన్న రోజుల్లో అబ్బో అసలు నోటి నిండా గుట్కాలు పాన్లు నెత్తిమీదేమో అవి చేతిలో ఇవి మెళ్ళో భవానీ మాలు ఎర్రటి బట్టలు ఇంతే మరి ఇదేం దీక్ష నాకు అర్థం కాదు ఇదేం దీక్ష అర్థం కాదు ఎందుకు చేస్తున్నారు అర్థం కాదు కొండ మీదకి వెళ్తారు కిందకు వస్తారు కృష్ణారో బట్టలు తీసిస్తే ఉదలు పెడేస్తారా మాల తీస్తే పెడస్తారు ఇంత దాని నువ్వు చేయటం ఎందుకు అంటే ఇదంతయు కూడా కేవలం వ్యాపారం కోసం పుట్టించినవి వ్యాపార దృక్పథమే వ్యాపారం కోసమే మినహాయిస్తే ఇంకొకటి లేదమ్మ అక్కడ కనిపించట్లా నీకు నిజంగా దీక్ష ఉంటే మన మనస్సుకు ఉండాలి దీక్ష ఎవరికి మనస్సుకి మనస్సుకి దీక్ష ఉండాలి నేను భవానీ భవానీ మాలు వేసుకున్న ఎర్రబట్టలు వేసుకున్నాను కాబట్టి సిగరెట్ తాగూడదు ఎర్రబట్టలు వేసుకున్నా కాబట్టి మందు తాగూడదు దీక్షలో ఉన్నా కాబట్టి గుట్కాలు అన్ని చేస్తూనే ఉన్నారుగా వేసుకొని ఇక దీక్ష ఏముంది అక్కడ దీక్ష నీ మనస్సుకుండు నువ్వు ఏ బట్టలు కట్టుకున్నావు కాదు ఏ బట్టలు మనస్సు ఎలా ఉంది మనస్సు శుచిగా శుచిస్మితంగా లేకుండా ఏది కట్టుకున్నా ఏం చేసినా వృధా ఈ మధ్యకాలంలో దీక్షలు ఆయన ఇంటికి వచ్చి అప్పుల వాళ్ళు ఆడకుండా దీక్ష ఆయన అయ్యప్ప దీక్షలు అప్పుడు ఆడకూడదు మనం ఇవి ఫ్యాషన్ కొత్త ట్రెండ్ తయారైంది అంటే దీక్షలు అనేటువంటివి మానసికంగా చేసేటువంటిది పోయినాయి బాహ్యకృతంగా నేను ఇంత బట్టలు వేసుకున్నా నేను భవానీ వేసుకున్నా చూడు నన్ను చూడండి అన్నట్టుగా తయారైపోయింది మినహాయిస్తే ఇవన్నీ కూడా దీక్ష అంటానికి ఎలాంటి అర్హతలు లేదు శాస్త్ర ప్రమాణం ఎక్కడా ఇది దీక్ష అని చెప్పేటువంటి ప్రమాణం ఎక్కడా లేదు ఇవాళ కాదు అంటే ఎన్ని నోర్లు దుమ్మెత్తిపోతాయి వాళ్ళకు తెలుసు లేదు అని అంటే వాళ్ళు చిన్నప్పుడు ఎవరు వేసుకోలేదుగా వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ తాతగారు కానీ ముత్తాతగారు కానీ అదే విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరు వేసుకోలేదు మరి వాళ్ళు కొత్తగా వేసుకుంటారంటే కొత్తగా పుట్టించిన విషయం అలాగే తెలుసు కానీ ఒప్పుకోదు కానీ కదా ఇలాంటి పుట్టిన భగవంతుడు ఆరాధనలో ఉండాలనుకోవడం ఎందుకు తప్పు అంటే నువ్వు చెయ్యదలుచుకునేటువంటిది మనస్సాక్షిగా చేసుకో బట్టల్లో ఏముంది నువ్వేం చేస్తున్నావు బట్టలు కట్టుకున్నావు పదో రోజు అయింది తొమ్మిది రాత్రులు అయిపోయినాయి ఏం చేస్తున్నావు బట్టలను తీసుకెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావు ఏదో పక్కకు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా తీసి భద్రంగా తీసుకెళ్ళి కృష్ణలో అలా వదిలేస్తున్నావు ఎన్ని వెళ్లారు నెలలు తిరుగుతుంటే తెలిసిన బట్టలు మాలలు తీసేసి తీగల మీద వేసేస్తున్నావు దేనికోసం చేసుకుంటున్నావు అసలు నీ మనస్సులో లేని దీక్ష బట్టలు దేనికి అసలు అసలు రెండు దీక్ష అనేటువంటిది శుక్లవాసం మీదే చెయ్యాలి అంటే తెల్లటి వస్త్రాలు అంటే దేనికోసం చేస్తాం మనం మనస్సు శుచిగా ఉండాలి మనస్సు ప్రశాంతతగా ఉండాలి శాంతి ఉండాలి ఏదైనా శాంతి అంటే ఏంటి తెలుపు అమ్మవారి కదండి రక్తవర్ణం ఏం చేస్తాం నిరుపవర్ణం రక్తవర్ణ మాంసనిష్ట కూడా న్రీతమానస దీనికి దొంగ వేధవలందరూ కూడా రక్తవర్ణం అంటే అమ్మవారికి రక్తం అడిగింది మాంసనిష్ట అంటే అమ్మవారి మాంసం అడిగింది అని చెప్పి పాపిష్ట వెధరూ తీసుకొచ్చి చచ్చారు రక్తవర్ణము అని అంటే కుంకుమ పువ్వుని పాలల్లో కలిపితే వచ్చే వర్ణం మాంసనిష్ట అంటే అల్లం రసం అనేటువంటిది దాన్ని తీసేసి విషయ పరిజ్ఞానం లేని పాపిష్ట కదా తీసుకొచ్చి చచ్చింది అమ్మవారికి జంతుబలి ఇవ్వాలి మేకల్ని తీసుకుంటుంది వాళ్ళు తీసుకుంటుంది నానా చండాలని చేసి పెట్టారు అనుభవిస్తున్నారు ఇవాళ అంటే శుక్లవాస రుద్రగణా శుక్లము అనేటువంటిది శాంతికి జనం ఏంటండి తెలుపు తెలుపు ఏ దీక్ష దేనికి చేస్తాం శాంతియుతంగా ఉండాలి చేస్తాం మరి అది కావాలి నువ్వు రక్తవర్ణం వేసుకుంటే నీకు ఉగ్రోషం ఉగ్రం నీకు వచ్చేస్తుంది అదేంటంటే నువ్వు ఏ బట్టలు వేసుకున్నా నీ చేసేది నువ్వు మానట్లేదుగా ఎందుకు చేయటం ఏ ముందు అసలు విషయం కాదు ప్రమాణం ఎందులో ఉంది నవరాత్రులు పది రోజుల్లో అమ్మవారి బట్టలు కట్టుకొని భవాని దీక్ష వేసుకోండి అని చెప్పి ఏ ప్రమాణంలో ఉంది ఏ గ్రంథంలో ఉంది ధర్మశాస్త్రంలో ఉందా ధర్మ సింధులో ఉందా నిర్ణయ సింధులో ఉందా ఏ గ్రంథంలో ఉంది బయటకు తిండి చూద్దాం మరి గుళ్ళో ఉండేటువంటి వేద పండుగలు కానీ వాళ్ళందరూ కూడా దీని మీద ఎందుకు మాట్లాడరని అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు ఇందులో లోపాలు ఏదైనా ఉంటే మీరు పెట్టగలరా మీరని కాదు ఒక ఒక సంస్థలో ఒకరు ఉద్యోగం చేసేవాళ్ళు అందులో ఏదైనా ఏదన్నా లోపాలంటే బయటపెడితే ఏమంటే వస్తారు అతని మీద అందరూ కలిసి దుమ్మెత్తిపోస్తారు పోయినా ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇది కరెక్ట్ కాదు కదా అంటే నీకెందుకు నువ్వు చేసే ఉద్యోగం పెట్టి నువ్వు చేసుకు ఇవన్నీ అవసరమా అంటే నోరు మూసి కూర్చోవాలి అడగడం దేనికి దెబ్బలు తింటాం దేనికి నా వాడు ఉంటాడు ఎక్కడో నాకు ఇలా ఇలాంటి పరిస్థితి వస్తే విజయనగరంలో నువ్వెంత బ్రతక ఉద్యోగం నిజం చేసా నేను వెంట మంటే ఉద్యోగదరండి నేను గవర్నమెంట్ పోస్టు అది ఉద్యోగం ఇలాంటిదే వచ్చింది ఇదే దసరాలు లలితా సహస్రనామార్చనకి కుంకుమార్చనకి వస్తే చొక్కా వేసి కూర్చుంటే నేను చేయించడం అన్నా చేయించాల్సిందంటే సమస్యే లేదు అన్న నువ్వెంతంటే నువ్వెంత అని వచ్చింది నేను చేయించాలంటే నువ్వు తీసుకు కూర్చో ఇక్కడ ఉద్యోగం చేయాలంటే నేను చెప్పింది అన్నారు నువ్వెంత నీ బ్రతకంత నీ ఉద్యోగం ఎంత పావు తలని చెప్పి రిజెన్ చేసే బయట నేను ఎందుకంటే నాకు నేను బ్రతకగలను బయట నా వ్యవస్థ నాకు ఉంది అనేటువంటి నమ్మకం నాకుంది నీ దగ్గర నేను తలంచి నీ కాలు పట్టుకుని బ్రతకాల్సిన కర్మ నాకేంటి నువ్వు చెప్పిందిలా చేయడానికి అక్కడ భగవంతుడు ఉన్నాడు భగవంతుడి దగ్గర ఆరాధనలు మేము చెప్పినట్టు చేయాలి నువ్వు నీవెంతవరకు నీ అడ్మినిస్ట్రేషన్ నువ్వు చూసుకోవాలి భగవంతుడి గురించి నీకేం తెలుసు నీ బ్రతుక్కి ఏనాడైనా ఒక్క విధానాన్ని నువ్వు అనుసరించగలిగేవా నీ బతుకు తెలియదు అటువంటి రెండు ఎవడే నా మీద శాసించడానికి అనే తత్వంలో నేను ఉంటా అందులో ఉంటారని చెప్పలేము కాబట్టి ఉద్యోగాలు చేసుకునే అంటే ఇది రీసెంట్గా కొత్తగా అంటే మొదట ఒక ఇరవై సంవత్సరాలు ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదైనా మాట్లాడితే దుమ్మెత్తిపోస్తారు కాబట్టి నా అది నాకు సంబంధించిన విషయం కాదు కానీ వీళ్ళ భారాన్ని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎందువల్లంటే అనవసరంగా కెలిగి పెద్ద చేసుకుంటే ఏమవుతుంది పెంట పెంట అవుతుంది పోనీ దాన్ని తీసేస్తారో తీరు ఇప్పుడు చేసేటువంటి దాన్ని తీరు అంతకంతా పెంచుకుంటూ ఉంటారు అది వ్యాపార మార్గం అండి వ్యాపారాన్ని సముదాయంగా అమ్మవారి యొక్క నవరాత్రుల్ని పూర్తిగా కూడా వ్యాపార మార్గంగా సముదాయంగా బిజినెస్గా మార్చివేశారు ఈ ఎర్రబట్టలు కావచ్చు మాలలు కావచ్చు ఇవన్నీ కూడా అమ్ముకోవడమే కదండి అవి ఓకే అవునవును అదొక వ్యాపారంగా ఎందుకంటే లక్షల్లో జనాలు వస్తున్నారు కోట్లలో సంపద వస్తుంది కాబట్టి అదొక వ్యాపారంగా జాగ్రత్తగా దాన్ని పెట్టి పోషిస్తున్నారు అంతే ఖచ్చితంగా ఎప్పటి అనుకున్నా సరే మనసులో అమ్మవారి పైన భక్తి ఉండి నియమాలు పాటిస్తూ చేసుకుని వంద మంది వంద కలగా దీన్ని కామెడీ చేస్తాడు ఎవ్వడు ఏం కామెంట్ చేసినా నాకు పోయేది లేదు వచ్చేది లేదు నీ బ్రతుక్కు సిగ్గు ఎగ్గు జ్ఞానం ఉండి నువ్వు తినే దండం అయితే నీ పూర్వీకులు విజయవాడలో బ్రతికారుగా విజయవాడలో పుట్టారుగా అక్కడే చనిపోయారుగా వాళ్ళు ఎప్పుడైనా ఇటువంటివి చేశారా అది గమనించుకోచావు నా గురించి మాట్లాడటం కదా ఇంక ఉంది కదా చెయ్యి ఉంది కదా అని చెప్పి నోటికి చేతికి రెండిట్లకి లేనిపోయిన సమస్యలు వస్తాయి అనవసరంగా నా గురించి వ్యవహారం చేస్తే నీవు పంచి విజయవాడలో పుట్ట నీ నుండి విజయవాడలో పుట్టి పెరిగారు అప్పట్లో ఏదైనా ఈ దీక్ష వ్యవహారాలు ఉన్నాయా ఇప్పుడు ఎలా వచ్చినాయి అనేటువంటి దాని మీద నువ్వు చాలా చేతనైతే కూలంకషంగా వ్యవహారం చేయి అంతే ఇటువంటి దరిద్రమైన ఏదో నేను రాసి రాసిపడతాయి వీడంతా వాడంతా రాస్తే నాకు వచ్చే అయితే ఏమీ లేదు అదమ్మ పరిస్థితి అయితే ధన్యవాదాలు గురుగారు